నమస్తే. సివిఆర్ హెల్త్ డాక్టర్స్ టాక్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. యునాని మందులు అంటే ఏంటి? యునాని మందులు దేంతో తయారవుతాయి? దాంతో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? శీఘ్రస్ఖలనం సమస్య వేధిస్తుందా? అంగం చిన్నగా ఉండడం వల్ల సెక్స్ సమస్యలు వస్తాయా? హస్తప్రయోగం వలన ఎటువంటి సమస్యలు వస్తాయి? మానసిక సమస్య వల్ల సెక్స్ జీవితంలో ఎటువంటి సమస్యలు వస్తాయి? యునాని సిస్టమ్ అంటే ఏంటి? ఎప్పటి నుండి అమల్లో ఉంది? తదితర సందేహాలకు యునాని క్లినిక్కు చెందిన డాక్టర్ ఎంజెడ్ అస్కరి గారు సమాధానాలు ఇస్తారు. ఆయన మన స్టూడియోలో ఉన్నారు, ఆయన మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఇప్పుడు చూసుకున్నట్లయితే అసలు ఈ యునాని వైద్యం అంటే ఏంటి, దానికి సంబంధించిన సమాచారం ప్రేక్షకుల కోసం. యునాని వైద్యం అంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ ఎలా ఉందండి, హర్బల్ మెడిసిన్, ఇది కూడా హర్బల్ మెడిసిన్. కాకపోతే ఇది యునాన్ నుంచి వచ్చింది, గ్రీక్ నుంచి వచ్చింది కాబట్టి యునాని మెడిసిన్ అంటారు. ఇది ప్రాచీన శాస్త్రం అండి. యునాని అంటే చాలా పూర్వం నుంచి నడుచుకుంటూ వచ్చింది, వస్తుంది ఇది. ఇది ఈ సిస్టంలో ముఖ్యంగా హర్బల్ మెడిసిన్తో, హర్బ్స్తో ట్రీట్మెంట్ చేస్తారు. దీంట్లో ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. అసలు సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్పాలంటే, అసలు సైడ్ ఎఫెక్ట్స్ దేనికి ఉండవు, మన నీళ్ళు ఎక్కువ తాగినా కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. ప్రతిదానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు యునానీలో ఏంటంటే ప్రత్యేకత, ఏ మంది కంపౌండ్ డ్రగ్స్లో ఇప్పుడు ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో ఆ డ్రగ్స్లో దానికి విరుగుడు మందులు దాంట్లోనే కల్పిస్తారండి. కాబట్టి యునాని మందులతో ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, రైట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దీనికి దీర్ఘకాల వ్యాధులకు అంటే క్రానిక్ ఏ డిసీజ్ ఉంటాయో నిర్భయంగా మందులు వాడవచ్చు. ఏ ప్రతి సిస్టమ్ మీద, హోల్ బాడీకి ఏ సిస్టమ్ అయినా అన్నిటికీ మందులు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చర్చించబోయే ఓన్లీ సెక్స్ గురించేనండి. రైట్ సార్. అంటే ఇప్పుడు మనం సెక్స్ గురించి మాట్లాడుకుంటే అసలు సెక్స్ టైం ఎంతనే ఏమైనా ఉంటుందా? అలాగే స్త్రీలకు భావప్రాప్తి కలగడానికి పర్టికులర్ టైం ఏమైనా ఉంటుందా? చాలామందికి అపోహలు ఉంటాయండి. మా ఫ్రెండ్ వాళ్ళు అంటే వేరులతో పోల్చుకుంటుంటారు. మా ఫ్రెండ్ గంట చేస్తాడు సార్, అరగంట చేస్తారు సార్, మాకు ఆ టైం లేదు సార్, సైజ్ గురించి లేకుంటే టైం గురించి చాలా అపోహలు ఉన్నాయి. యాక్చువల్గా సెక్స్ టైం, నార్మల్ ఎజాకులేషన్ టైం అంటే ఎంత, ఏంటి అసలు దీని పారామీటర్ ఏంటి? యాక్చువల్ 2 మినిట్స్ నుండి 6.5 మినిట్స్ వరకు నార్మల్ ఎజాకులేషన్ టైం అండి. ఈ టైం 2 మినిట్స్ ఉంటే నార్మల్లోకి దానికి పరిగణిస్తారు, 6.5 మినిట్ ఉన్నా నార్మలే అది అని. ఒకవేళ 1 మినిట్ కన్నా లోపు ఉంటే దానికి ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్, అర్లీ ఎజాకులేషన్ అంటారండి. సీరియస్ ఎస్కలనం అంటారు, తొందరగా వెళ్ళిపోవటం. సెక్స్ టైం అంటే నార్మల్ టైం అంటే 2 to 6.5 మినిట్స్ నార్మల్ ఎజాకులేషన్ టైం. ఇక ఆడవాళ్ళ గురించి క్వశ్చన్ వచ్చింది ఏంటంటే, ఆడవాళ్ళకు భావప్రాప్తి ఎంతసేపులో కలుగుతుంది? వాళ్ళకు కొంచెం టైం కొంచెం ఎక్కువ పడుతుంది. కొన్ని సందర్భాల్లో మనకన్నా ముందే, మగవాళ్ళకన్నా ముందే వాళ్ళు స్త్రీలకు భావప్రాప్తి కలుగుతుంది. స్త్రీలకు మగవాళ్ళకు దేవుడు ఒకేలాగా సృష్టి అంటే మనకు తక్కువ టైం పెట్టి వాళ్ళకి ఎక్కువ టైం పెట్టలేదు. కొందరు స్త్రీలకు ఏంటంటే భావప్రాప్తి కొంచెం ఆలస్యంగా కావచ్చు. అందుకోసమే మగవాళ్లకు అంటే ప్రతి సూత్రాల్లో ఒక సూత్రం ఏంటంటే ఫోర్ ప్లే చేయటం. ఫోర్ ప్లే వల్ల ఎప్పుడు అంటే టైం ఆడవాళ్ళు తగ్గిపోతుంది, సెక్స్ భావప్రాప్తి కలిగే వాళ్ళకి ఎజాకులేషన్ అనే టైం తగ్గుతుంది, మనకు టైం పెరుగుతుంది. కాబట్టి ఫోర్ ప్లే తర్వాత ఇంటర్ కోర్స్ చేయాలి, అంగప్రవేశం చేయాలి. లేకపోతే స్టార్ట్ అవ్వగానే అంగప్రవేశం చేసినప్పుడు మనకు తొందరగా అయిపోతుంది. స్త్రీలకు చాలా టైం పడుతుంది, అందుకోసం కొన్ని సమస్యలు రావచ్చు అక్కడ. కాబట్టి అసల్ టైం ఏంటంటే 2 to 6.5 మినిట్స్ అని. తత్మే అన్ని అపోహలు. ఇంకోటి ఏంటంటే ఒకసారి మనం కలిశాక వీరేం ఎప్పుడు స్ఖలనం అయిపోద్దో, 2 గంట తర్వాత మళ్ళీ కలుస్తామండి. అప్పుడప్పుడు అవుతుంది కదా. కలిసినప్పుడు మన పేషెంట్స్ అంటుంటారు, సార్ ఇప్పుడు అరగంట వచ్చింది, 20 నిమిషాలు వచ్చింది. అప్పుడు ఏంటంటే మన బాడీలో వీర్యం ఉండదు. వీర్యం ఎంత వెళ్ళాలి, ఒక పర్ ఎజాకులేషన్కు 2 to 5 ml ఒక ఎజాకులేషన్కు ఇంత క్వాంటిటీలో వీర్యం బయటికి రావాలి స్ఖలనం ద్వారా. అప్పుడు మనం ఫస్ట్ కలిసినప్పుడు వీర్యం వెళ్ళిపోయింది కాబట్టి, సెకండ్ టైం కలిసినప్పుడు వీర్యం లేదు కాబట్టి బాడీలో టైం పడుతుంది. అరగంట పట్టవచ్చు, లేకుంటే 45 నిమిషాలు పట్టవచ్చు, లేకుంటే ఇంకా పట్టవచ్చు. అందుకోసం వేరే వాళ్ళు ఏమంటుంటారు అంటే, పేషెంట్స్ ఏమంటుంటారంటే, సార్ ఇప్పుడు సెకండ్ టైం కలిసినప్పుడు చాలా టైం పడుతుంది సార్, ఫస్ట్ టైం కలిసినప్పుడు అలా టైం పడుతుంది. ఫస్ట్ టైం అంటే 2 to 6.5 నార్మల్. కొందరికి ఏమో దానికన్నా తక్కువ ఉంటుంది, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు. కొందరికి అలసట ఉంటుంది, కొందరికి అంటే సెక్స్లో కొత్త వాళ్ళు ఏమి ఉంటాయి, ఇంకా తొందరగా వెళ్ళిపోద్ది. కాకపోతే శరీర తీరు కూడా ఉంటుంది, వేడి శరీరం వాళ్ళకు కూడా తొందరగా వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి టైం మాత్రం 2 to 6.5 మినిట్ అండి నార్మల్ జరుగుతుంది అంటే. రైట్ సార్. మరిన్ని విశేషాలు చర్చించుకునే ముందు కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే చెప్పండి. హలో
హలో హలో నమస్తే చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఓకే రాజు గారు, డాక్టర్ గారు వింటున్నారు, మీ సమస్యను వారికి చెప్పండి. సార్ నమస్తే సార్. అదో చెప్పండి సార్, కడప నుండి సార్. ఏంటి సార్? కడప నుంచి. కడప నుంచి చెప్పండి. కడప నుండి సార్. చెప్పండి సార్. సార్ అంగం చిన్నదిగా ఉంది. చెప్పండి చెప్పండి సార్. చెప్పండి సార్. చిన్నది అంటే ఎంత ఉంటుంది సార్? అంగం చిన్నదిగా ఉంది. చిన్నది అంటే ఎంత స్తంభించిన తర్వాత ఎంత ఉంటుంది సార్? మామూలుగా 2 అంగుళాలు ఉంటుంది సార్. మామూలుగా 2 అంగుళాలు. సరే, సెక్స్లో టైం ఎంత పడుతుంది సార్ మీకు? 5 మినిట్స్ పడుతుంది సార్. ఎంత? 5 to 10 minutes. 5 to 10 minutes. ఓకే, ఇంకేం సమస్య ఉందా? ఇంకేం సమస్య లేదు. అదే సార్ సమస్య. రాజుగారు లాస్ట్ టైం ప్రోగ్రామ్ చూసారా మాది? చూసిన సార్. సరే పర్వాలేదు, సరే చెప్తానండి. రాజుగారు అసలు సైజ్ అనేది మ్యాటర్ కాదండి. అంగం స్తంభించి స్త్రీకి మన లైఫ్ పార్ట్నర్కి భావి ప్రాప్తి కలిగినంతసేపు మనకు సెక్స్ చేయగలిగితే అది సంపూర్ణ సెక్స్ సంభోగం అంటారండి. దానికి సెక్స్లో సైజ్ అనేది సమస్య కాదు, అసలు మ్యాటర్ కాదు. అసలు స్త్రీకి భావప్రాప్తి కలిగే వరకు అంగంలో స్తంభన కలిగి ఉండాలండి. అది 2-2.5 inches ఉంటే స్తంభించిన తర్వాత అది చాలు. చాలామందికి అపోహలు సార్, నాకు టైం తగ్గింది, నాకు సైజ్ తగ్గింది, లేకుంటే నాకు పల్చగుంది, ఇట్లాంటి అపోహలు చాలా ఉన్నాయి. ఒకటే అందరికి చెప్పేది ఒకటేనండి, నేను సైజ్ మ్యాటర్ కాదు. మీ రాజుగారు మీ 2-2.5 ఉంటుంది, మీకు 2-2.5 ఉంటుంది, అది ఎనఫ్ అండి, బాధపడాల్సిన అవసరం లేదు. సార్ అంటే సైజ్తో అయితే సంబంధం లేదు. సంబంధం లేదు. మరొక కాల్ తీసుకుందాం సార్. హలో హలో చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? హలో చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? హలో, నేను రాము అండి. ఓకే రాము గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను వారికి చెప్పండి. రాము మీ ఏజ్ చెప్పండి. 25 అండి. అచ్చా, పెళ్ళి అయిందా? అవలేదండి. అంటే హస్తప్రయోగం చేయొచ్చా లేదని అడుగుతున్నారా మీరు? అచ్చా, చేస్తున్నారా? అప్పుడప్పుడు కానీ చేస్తున్నారు. అంటే అది చేయటం వల్ల మీకు ఏమైనా నష్టం జరిగినట్టు కనిపిస్తుందా, లేకుంటే ఏమైనా కనిపిస్తుందా? హలో, సరే హస్తప్రయోగం చేయొచ్చా లేదా అని ఒక ప్రశ్న అండి. హస్తప్రయోగం ఎప్పుడు, యునానీ సైన్స్ ఒక మాట చెప్తుందండి దీని గురించి, హస్తప్రయోగం అనేది ప్రకృతికి విరుద్ధం. దీనివల్ల నష్టాలు జరగవచ్చు. అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి చేశారంటే ఏం కాదండి, కానీ అతిగా చేయటం వల్ల, అదే పనిగా చేయటం వల్ల దుష్ప్రభావాలు బాడీ మీద పడతాయండి. ఎందుకంటే దేవుడు అంగం ఆకారానికి స్త్రీ యోని లోపల ఉన్న సాఫ్ట్ మజల్స్, లూబ్రికెంట్స్, అక్కడ పిహెచ్ వాల్యూ, టెంపరేచర్ అన్నీ పెట్టాడు దేవుడు, అక్కడికి మ్యాచ్ చేశాడండి దేవుడు. మనం ఏం చేస్తున్నాం? హస్తం చర్మంతో మ్యాచ్ చేస్తున్నాం దానికి. కాబట్టి ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళినప్పుడు కొన్ని పరిణామాలు వస్తాయండి. కొందరు చేసుకోమంటారు, దానికి ఏం లేదు, చేసుకుంటూ కూర్చుంటే అనర్థాలు వస్తాయి, అంటే దానికి కాంప్లికేషన్స్ వస్తాయండి తప్పనిసరిగా. యునానీ చెప్తుందండి దీని గురించి, నేను చెప్పట్లేదు ఈ మాట, యునానీ సైన్స్ శాస్త్రం తప్పనిసరిగా చెప్తే ఏం చెప్తుందంటే, అతిగా హస్తప్రయోగం చేయడం వల్లలో అంగం చిక్కుపోయినట్టు స్తంభనలు సమస్యలు రావటం, మెదడు, గుండె, లివర్ ఇవి వైటల్ ఆర్గన్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ వీక్ అయిపోవటం, ఇవన్నీ జరుగుతాయండి. జరగకపోవటం కారణం కాదు, ఎందుకంటే ఇప్పుడు మనం నాలుకతో మాట్లాడుతున్నాం, తింటున్నాం, రుచి చూస్తున్నాం. ఆ నాలుకకి ఎక్కడో పెడతాం అంటే కుదరదు కదండి. ఏ దేవుడు ఏ అవయవంతో ఏం పని పెట్టాడో అదే పని చేయాలి, కానీ మనం దానికి వ్యతిరేకంగా పోయినప్పుడు పరిణామాలు తీవ్రంగానే ఉంటాయి. లేకపోతే హస్తప్రయోగం అనేది తప్పు అని బల్ల గుద్ది చెప్పడం అంటే నేను చెప్పట్లేదు ఇక్కడ, యునానీ సైన్స్ చెప్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు నా దగ్గర వచ్చి పేషెంట్కి చూస్తున్నానండి, హస్తప్రయోగం చేస్తున్నాను సార్, నా 23 సంవత్సరాలు రోజుకు 3 సార్లు చేస్తున్నాను, 4 సార్లు చేస్తున్నాం, లేకుంటే రోజుకు 1 సార్లు చేస్తున్నాను సార్, ఇదే పనిగా పట్టుకో అదే పనిగా చేస్తూనే ఉన్నాను సార్, చెప్పారు ఎవరు సైడ్ ఎఫెక్ట్ లేదు ఏ లేదని. ఇప్పుడు మీకు ఒక మాట అడుగుతానండి రాజుగారు, ఒక మాట చెప్తాను వినండి. ఇప్పుడు మనం అన్నం 3 పూటలు తింటామండి, 3 పూటలు పొద్దున మధ్యాహ్నం రాత్రి తింటాం, అది మనకు ఉపయోగం, అది నీడ్. అదే అన్నం మనం అతిగా తిన్నప్పుడు 4 సార్లు 5 సార్లు 6 సార్లు తింటే ఏమవుతుంది, అజీర్ణం అవుతుంది, మన అన్ని రోగాలు వస్తాయి. కాబట్టి ఏది కూడా అతిగా చేసినప్పుడు సమస్యలు రాక తప్పవండి. అది మీకే కాదు, మీ టీవీ ద్వారా అందరికి చెప్తున్నాను, హస్తప్రయోగం అనేది యునానీ సైన్స్ ఎప్పుడు చెప్పింది,
దీని దుష్ప్రభావాలు హెల్త్ మీద ఉంటాయి, జాగ్రత్త అమ్మ. రైట్ సార్, మరొక కాల్ తీసుకుందాం. హలో, నమస్తే, చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నా పేరు జయరామ్ అండి. ఓకే జయరామ్ గారు, మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. నా పురుషాంగం కొంచెం చిన్నగా ఉంటుందండి. ఓకే, మనం ఎంత అక్కడ అనుకుంటే పురుషాంగం చిన్నగా ఉంటుంది అంటున్నారు. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నామా? అది కూడానా ఏంటండి? అదే ప్రాబ్లం ఉందా, ఇంకేమైనా ఉందా ప్రాబ్లం? అదే అండి. అచ్చా, పెళ్ళి అయిందా మీది? కాలేదండి. మీ ఏజ్? 21. 20 అంటే స్తంభించినప్పుడు ఎన్ని ఇంచులు ఉంటాయి స్వామి? ఎన్ని ఇంచు ఉంటుంది అంగం స్తంభించినప్పుడు? ఎన్ని ఇంచు ఉంటుంది అబ్బా? 3 inches. ఎనఫ్. నేను లాస్ట్ ప్రోగ్రామ్ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, అంగం స్తంభించినప్పుడు 3 inches ఉంటే చాలు. మనకు స్తంభన ఉండాలి, ఎరెక్షన్ అంటూ ఉండాలి, గట్టి పడటం ఉండాలి, మెత్తగా ఉండకూడదు. మన పెళ్ళైన తర్వాత సంసార జీవితం సంభోగం జరగాలంటే వీక్నెస్ ఉండకూడదు, బలహీనత ఉండకూడదు. స్త్రీకి భావిప్రాప్తి కలగాలంటే స్తంభన బాగుండాలి. సైజ్ అనేది ఏ మ్యాటర్ లేదు సోదరా. రైట్ సార్. సుబ్బు వైజాగ్ నుంచి లైన్లో ఉన్నారు. సుబ్బు గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? డాక్టర్ గారు వింటున్నారు. ఫస్ట్ కలిసినప్పుడు టెన్షన్ గా ఉంటుంది, సెకండ్ టైం అయిపోయినప్పుడు రోజంతా కూడా ఇంకా టెన్షన్ గా ఉండట్లేదు. ఏంటండి? అర్థం కాదు, ఒకసారి కొంచెం చిన్నది చెప్పండి. ఫస్ట్ టైం కలిసినప్పుడు టెన్షన్ వస్తుందండి, టైట్ గా ఉంటుంది. ఓకే. సెకండ్ కలిసినప్పుడు ఇంకా అసలు టెన్షన్ అనేది ఉండట్లేదు. సెకండ్ టైం చేసినప్పుడు మీ ఏజ్ ఎంత స్వామి? మీ ఏజ్? మీ వయసు? మీ వయసు 32. మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయిందండి? 8 ఇయర్స్ అండి. 8 ఇయర్స్. ఎంతమంది పిల్లలు? ఇద్దరు బావులు. సరే, ఇప్పుడు ఫస్ట్ టైం కలిసినప్పుడు గట్టిగా ఉంటుంది, సెకండ్ టైం కలిసినప్పుడు ఇలా మెత్తగా ఉంటుంది సార్, కరెక్ట్ ఎరెక్షన్ రావట్లేదు అని అడుగుతున్నారు కదా. దీనికి సమాధానం ఏంటంటండి, యాక్చువల్ మనం చాలా అపోహలు ఉన్నాయి మా దగ్గర. యాక్చువల్గా యునానీ సైన్స్ దీని గురించి ఇంకో మాట అంటది. అసలు మనం వారానికి ఎన్నిసార్లు కలవాలి? ఈ క్వశ్చన్ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అసలు మనం రోజు కలవచ్చు, కలవడానికి ఏం లేదు, రోజు కలవచ్చు, రోజుకు 2-3 సార్లు కలవచ్చు, దానికి ఏ సమస్య లేదు. కాకపోతే యునానీ సైన్స్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు మనకు ఒకసారి వీర్యం వెళ్తుంది అనుకోండి, ఒకసారి వీర్యం వెళ్తే 2-5 ml ఆ వీర్యం వెళ్ళినప్పుడు మళ్ళీ అది బాడీలో రీజనరేట్ అవ్వడానికి, ఉత్పత్తి అవ్వడానికి 3-4 days పడుతుందండి, ఆ క్వాంటిటీ మళ్ళీ రావడానికి. అంటే వారానికి 2 సార్లు కలిసినప్పుడు మనం 80-90 సంవత్సరాలకు రతిలో పాల్గొనవచ్చు హాయిగా, ఏ సమస్య లేకుండా. కలవటానికి రోజు కలవచ్చు, ఇప్పుడు మన దగ్గర బలం ఉంది, 30-35 సంవత్సరాలు 40 వరకు ఉంటుంది. 40 తర్వాత ఆండ్రోపాజ్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది, అంటే సెక్జువల్ హార్మోన్స్ అనేవి తగ్గుతుంటాయి, అప్పుడు బలం తగ్గుతుంటుంది. కాబట్టి ఫస్ట్ నుంచే హెల్త్ మెయింటైన్ చేయటం. ఇప్పుడు మనం అన్నం తింటే లావు అవుతామని మెయింటైన్ చేస్తాం, డైట్ మెయింటైన్ చేస్తుంటాం. అలాగే ఇది కూడా మనం వారానికి 2 సార్లు చేసినప్పుడు, ఎక్కువ కూడా చేసుకోవచ్చు, వారానికి 2 సార్లు చేసినప్పుడు హెల్త్ బాగుంటుంది, ఏ సమస్య రాదు. ఇంకోటి మీకు చెప్పాలి ఏంటంటే, మీకు ఇప్పుడు ఈ సమస్య వచ్చింది, 32-35కి సమస్య వచ్చింది అనుకోండి, మీరు గతంలో హస్తప్రయోగం చేసే అలవాటు అయి ఉండాలి, మీకు ఉండి ఉండాలి, అందుకోసం ఈ సమస్య వచ్చింది, లేకపోతే రాకపోయేది ఇది. రైట్ సార్. నెక్స్ట్ శ్రీనివాస్ గారు కరీంనగర్ నుంచి ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్, చెప్పండి సార్, మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు. మోటిలిటీ పెరగాలంటే ఏం చేయాలండి, దానికి రీజన్ ఏంటి? సార్ మీ గురించి అడుగుతున్నారా ఇది? అవునండి. ఇక్కడ కరీంనగర్ లో ఎక్కడైనా ఉందా ట్రీట్మెంట్ కొరకు? కరీంనగర్ సరే. మీరు మీ కౌంట్ చెప్పండి ఫస్ట్ నాకు. కౌంట్ వచ్చి 20 మిలియన్స్ ఉంది సార్. 30 ఫస్ట్ 25 ఫస్ట్ తక్కువనే ఉంది సార్, 10 ఉంది. అచ్చా, 25 మిలియన్. మోటిలిటీ ఎంత ఉందమ్మా? 46 సార్. 46 ఉంది. కౌంట్ 20 కూడా సరిపోతుంది, కానీ 40 అనేది మోటిలిటీ సరిపోదు. ఎందుకు సరిపోదు అంటే 50 ఉండాలి మోటిలిటీ. చలన శక్తి అంటే, చలన శక్తి ఉన్నప్పుడే అది ఫర్టిలైజ్ అవుతుంది, లేకపోతే కాదు. మీకు అబ్స్ట్రక్టివ్ పైథాల్ అంటే, మీకు ఏమైనా స్క్రూటల్ టెస్ట్ అయ్యి స్కానింగ్ చేయించారా మీరు? హలో, నార్మల్ ఉంది సార్. స్క్రూటల్ అంటే కలర్ డాప్లర్ స్క్రూటల్ టెస్ట్ చేయించారా స్కానింగ్? నార్మల్ ఉందా? నార్మల్ ఉంది. మీకు అంటే గతంలో ఇన్ఫెక్షన్స్ అయ్యి హిస్టరీ ఉండేనండి? లేదు సార్. లేదా? మీరు ఏమైనా మందులు వాడారా?
మీరు ఏమైనా మందులు వాడారా ఇప్పటివరకు? పతంజలి వాడాను సార్, కౌంట్ కూడా తక్కువ ఉన్నప్పుడు వాడాను సార్, ఇప్పుడు పెరిగేది సార్. పెరిగిందా? అవును సార్. మీరు ఒక పని చేయండి, మందులు అయితే ప్రిస్క్రిప్షన్ అయితే చెప్పలేమండి, మీరు ఒకసారి నా నెంబర్ ఫోన్ చేసుకుని మా హాస్పిటల్ నెంబర్ ఫోన్ చేసి ఒకసారి ఫోన్ చేయండి, మీకు ఏం చేయాలో చెప్తానండి. లేదు దగ్గరలో ఇక్కడ ఎవరైనా అక్కడ యునైన్ డాక్టర్స్ ఉంటే హాస్పిటల్ ఉంటే చూపించుకోండి, కుదరకపోతే ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చి చూపించుకోండి. ఏం కాదండి, పెరుగుతుంది, మోటిలిటీ పెరుగుతుంది, మోటిలిటీ కూడా పెరుగుతుంది, మీ కౌంట్ కూడా పెరుగుతుందండి. ఏం కాదు, భయపడాల్సిన అబ్స్ట్రక్టివ్ పైథాలజీలు చేయకపోతే ఏం కాదండి, పెరుగుతుందండి, హాయిగా పెరుగుతుంది, భయపడాల్సిన అవసరం లేదు. రైట్ సార్, మహేష్ హైదరాబాద్ నుంచి ఫోన్లో ఉన్నారు. చెప్పండి మహేష్ గారు, చెప్పండి మీ సమస్యని, డాక్టర్ గారు వింటున్నారు. హలో మహేష్ గారు, చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. నమస్కారం అండి. చెప్పండి మహేష్ గారు. నాకు మొన్న ఒక విషయం తెలిసింది. ఏంటండి ఇదరా, కొంచెం లౌడ్లీ చెప్పండి, కొంచెం ఊటకి చెప్పండి. సత్ప్రయోగం చేస్తే పిల్లలు పుట్టాలని అండి, ఎక్కడ విన్నానండి. ఇది మహేష్ గారు కొంచెం గట్టిగా చెప్పరా, అంటే మీ వాయిస్ ఇక్కడ అర్థం కావట్లేదు. అష్టభాగం చేస్తే పిల్లలు పుట్టరాని ఎక్కడ అంది విన్నాను, అది నిజమేనా? లేదు మహేష్, అలా కాదమ్మా, తప్పు అది, అది మాత్రం తప్పు. పిల్లలు పుట్టకపోవడానికి అష్టభాగానికి ఏం సంబంధం లేదు, అది అపోహే, అది దానికి సంబంధం లేదు, తప్పమ్మా, అది ఏం భయపడాల్సిన అవసరం లేదు. సరే, ఇంకా ఆంజనేయులు గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి ఆంజనేయులు గారు. నమస్తే. చెప్పండి సార్, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. సమస్య చెప్పండి. చెప్పండి సార్ ఆంజనేయులు గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ప్రాబ్లం ఏంటి సార్, ఒక వన్ ఇయర్ క్రితం మా మిస్సెస్ తో నేను కలిశాను సార్. మామూలుగా ఓకే, అంతకు ముందు మా మిస్సెస్ నేను దూరంగా ఉండేవాళ్ళం. చెప్పండి. హలో చెప్పండి. అప్పుడు కొద్దిగా అనగా అనేక అనివార్య కారణాల వల్ల హ్యాండ్ ఇచ్చేసేవాడిని. హ్యాండ్తో చేశారండి. దాని వల్ల ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉంటుందా లేకపోతే ఫ్యూచర్లో ఏమన్నా? లేదండి, పెద్ద భయపడాల్సిన అవసరం లేదు, దాంతో దానివల్ల ఏం కాదండి, ఏమవ్వదు, భయపడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఏమైనా ఒకసారి రెండుసార్లు ఏమైనా కలిస్తే కొద్దిగా ఏదో ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది సార్, ఏమైనా దానివల్ల ఏమైనా ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం ఉండదండి? ఏం లేదు. మీ వయసు ఎంత అండి? వయసు 31 అండి. హాయిగా కలవచ్చండి, ఏం కాదు, వారం రెండు కానీ మూడు సార్లు కలవండి, హాయిగా కలవండి, ఏం కాదు. అన్ఎక్స్పెక్టెడ్గా ఒకసారి రెండు సార్లు ఏమైనా యూజ్ఫుల్గా హ్యాండ్ చేస్తే ప్రాబ్లం అయిద్దా? ఏం ప్రాబ్లం కాదండి, దానివల్ల ఏం ప్రాబ్లం కాదండి. ఓకే, లేదు లేదు లేదు, అపోహలండి, కొన్ని అపోహలు ఉన్నాయి, కొన్ని అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల కొన్ని రూమర్స్ అలా అందరికీ చాలామంది కొన్ని ఇట్లాంటి సమస్యలు అపోహలు సార్. సెక్స్ గురించి అసలు ఒక చెప్పాలంటే మనకు దేశం గురించి నాలెడ్జ్ ఉంటుందండి, దేహం గురించి బొత్తి కూడా ఉండదు అసలు మనకు. ఆ మెడికల్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. సెక్స్ వరకు ఎందుకంటే ఎవరితో మనం మాట్లాడలేము, తల్లిదండ్రులు మాట్లాడరు, ఫ్రెండ్స్ కూడా మాట్లాడరు, నామోషిగా ఫీల్ అవుతుంటాం, పెద్దలు చెప్పరు కాబట్టి. ఈ సమస్యలు మీరు ఏమైనా ఉంటే ఇక్కడ ఫోన్ చేసి కనుక్కోండి, నేను వేరే డాక్టర్ కూడా వస్తారు ఇక్కడ, వేరే టీవీల మీద తెలుసుకోవచ్చండి మీరు. రైట్ సార్, ఏలూరు నుంచి నరసింహగారు లైన్లో ఉన్నారు. నరసింహగారు చెప్పండి. నరసింహగారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడండి డాక్టర్ గారు. ఏమి లేదండి, ఎక్కువ చెప్పు, నేను ఉండటానికి సుఖశాంతి. ఎక్కువసేపు ఉండడానికి చెప్పండి, మీ సమస్యను చెప్పండి. వీర్యం కొంచెం ఎక్కువసేపు ఉండటానికి, స్త్రీని కొంచెం ఎక్కువసేపు ఉండటానికి మాట్లాడాలి. అంటే సెక్స్ లో దానికి తృప్తి పడుతున్నానా లేదా అని అడుగుతానికి. అచ్చా అచ్చా అచ్చా, అంటే సెక్స్ లో టైం పెరగాలి అంటూ అడుగుతున్నారా మీరు? అచ్చా, మీ ఏజ్ ఎంత అండి? మీ వయసు 32. అచ్చా అచ్చా, ఎంత టైం ఎంత వస్తుంది సార్ మీకు? ఏమండి, సెక్స్ లో టైం ఎంత వస్తుంది? మీరు సెక్స్ ఎంత టైం చేయగలుగుతున్నారు? అబ్బా చాలా తక్కువ ఉందండి. యాక్చువల్లీ ఇప్పుడే చెప్పాను కదా, సెక్స్ లో మనం కనీసం కొంచెం అంటే మినిమం 2 మినిట్స్ చేయగలగాలి. 2 నిమిషాల నుంచి 6.5 నిమిషాల వరకు చెయ్యాలి. 6.5 లేకపోయినా పర్వాలేదు కానీ మినిమం 2 మినిట్స్ చేయగలిగారు, లేకపోతే ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్, అర్లీ ఎజాకులేషన్, సీరియస్ కలను అంటారు. ఒక పని చేయండి,
మా ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని ఒకసారి హాస్పిటల్లో వచ్చి కలవండి. ఏం కాదు, ట్రీట్మెంట్ అయిపోతుందండి. వారం 15 రోజులు మందులు ఇస్తే మీ చికిత్స అవుతుంది. ఏమి మీ సమస్యకు ఏం భయపడాల్సిన అవసరం లేదండి. రైట్ సార్, కృష్ణ మహబూబ్ నగర్ నుంచి ఉన్నారు. కృష్ణ గారు చెప్పండి సార్, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు. హలో కృష్ణ గారు చెప్పండి, మీ సమస్యను చెప్పండి. హాస్పిటల్ చేసుకుంటారా? అయితే చెప్పండి. హలో, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. నేను ఇంతకుముందు అష్టప్రయాసం చేసుకున్నా సార్. ఓకే, నాకు మ్యారేజ్ అయింది, ఒక బాబు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఓకే చెప్పండి, మీరు కంటిన్యూ చెప్పండి. చెప్పండి, వింటున్నామండి, చెప్పండి. మీకు ఇప్పుడు నాకు జరా స్ట్రాంగ్ గా అవుతలేదు. ఏమవుతలేదండి? స్ట్రాంగ్ గా అవుతలేదు. ఇప్పుడు సరే పర్వాలేదు. మీరు అన్నారు కదా మీకు పెళ్లి కాకముందు హిస్టరీలో ఏంటంటే మీకు హస్తప్రయోగం చేసే అలవాటు ఉండి ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. చెప్పండి. అవునండి, ఇప్పుడు ఇప్పుడైతే లేదు కదా, పెళ్లికి ముందు చేసుకున్నారు కదా, ఇప్పుడైతే వదిలిపెట్టారు కదా. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఎవరు చేస్తారండి? భార్య ఉంటుంది కదా, అవసరం లేదు కదా. అందుకోసం మీరు గతంలో చేశారు కాబట్టి మీకు సమస్య ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడేది? మహబూబ్ నగర్. ఏం లేదండి, ఒకసారి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఈ ఫోన్ నెంబర్ నోట్ చేసుకుని కలవండి. పెద్ద సమస్య కాదు, ఆ సమస్య తీరిపోతుందండి. చికిత్స, పూర్తి చికిత్స జరుగుతుందండి, ట్రీట్మెంట్ అవుతుంది, భయపడాల్సిన అవసరం లేదండి. రైట్ అండి. రాజేష్ గారు హైదరాబాద్ నుంచి ఉన్నారు. నమస్తే రాజేష్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు. నమస్కారం సార్. చెప్పండి చెప్పండి. ఒక 3 ఇయర్స్ బ్యాక్ డిప్రెషన్ కి అలోపతిక్ మెడిసిన్ తీసుకున్నానండి. హలో చెప్పండి. అప్పటి నుంచి ఈ ఈడీ ప్రాబ్లం అలానే పెర్సిస్ట్ అయిపోయిందండి. అది టెస్టికల్స్ కూడా కొంచెం బాగా ష్రింక్ అయిపోయినాయి. అది ప్రాబ్లం ఏంటో అది అర్థం కావట్లేదు. అంటే ఈ మందులు వాడుతున్నారండి ఇప్పటికి మీరు? స్టాప్ చేసి సార్. ఎప్పుడు స్టాప్ చేశారు? ఎన్ని సంవత్సరాలు వాడారు అసలు ఇది? 1.5 ఇయర్ యూజ్ చేశారు. ఇప్పుడు మ్యారేజ్ అయిందండి మీది? లేదండి. కాలేదా? మీ ఏజ్ ఎంత అండి? 28. ఇప్పుడు సమస్య ఏం ఎదురవుతుంది మీకు? ఏమంటే ఏం కంప్లైంట్? చీఫ్ కంప్లైంట్ ఏంటి ఇప్పుడు? ఇప్పుడు అది టెస్టికల్స్ ష్రింక్ అయిపోయింది అండి, అది ప్రొడక్షన్ ఉండట్లేదు. అచ్చా, వీర్యం వస్తుందా అండి? నిద్రలో ఎప్పుడైనా నిద్రస్కలం వస్తుందా? నైట్ పాల్స్ అవుతున్నాయా? లేదు లేదు, రావట్లేదు. అచ్చా, మీరు ఒక పని చేయాలి సార్. మీరు హైదరాబాద్ గారు మాట్లాడేది? అవునండి. మీరు నా అంటే మా క్లినిక్ ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేయండి, మీకు అడ్రస్ చెప్తాం. ఒకసారి కలర్ డాక్టర్ స్టడీ ఆఫీస్ క్రూటం చేయిద్దామండి. కొన్ని మందుల దుష్ప్రభావాలు ఉంటాయండి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దానివల్ల ఏమైనా అయిందా మీకు చూద్దామండి. ఒకసారి వచ్చి కలవండి. పెద్ద సమస్య ఏం కాదు అది. ఇప్పుడు మానేసుకున్నారు కదా, డిప్రెషన్ మందులు కొంచెం అంటే స్తంభన సమస్య వస్తాయండి. ఇది కంటిన్యూ దానికి వాడితే, ఇప్పుడు వాడట్లేదు కాబట్టి దానికి వైద్యం చేసుకోవచ్చు, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఓకే సార్. అయితే ఇక శ్రీధర్ గారు ఉన్నారు ఈస్ట్ గోదావరి నుంచి. నమస్తే శ్రీధర్ గారు. హలో సార్. చెప్పండి సార్, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు. హలో హలో డాక్టర్ గారు. నమస్కారం, చెప్పండి. సార్ నాకు కొద్దిగా అంగం లెఫ్ట్ సైడ్కి బెండ్ అవుతుంది. ఓహో, లెఫ్ట్ సైడ్? ఎప్పటి నుంచి? ఫస్ట్ నుంచి ఉందా, ఈ మధ్యలో అయిందా అండి? అలా అంటే ఒక 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ హస్తప్రయోగం అతిగా చేసేవాళ్ళేమో మీరు? అవును సార్. అచ్చా, ఏమవుతుంది? దాన్ని భయపడాల్సిన అవసరం లేదు, మళ్ళీ చక్కగా చేసుకోవచ్చు. దానికి లెఫ్ట్ సైడ్ బెండ్ అవుతుందంటే రాత్రిలో పాల్గొనేటప్పుడు మాత్రం ఇబ్బంది ఉండదు, కాకపోతే చూసినప్పుడు మనకి ఇబ్బందిగా కలుగుతుంది. చూసినప్పుడు రాత్రిలో పాల్గొన్నప్పుడు మాత్రం నాకు ఏ ఇబ్బందిగా ఉండదు. అయితే మీరు అయితే హైదరాబాద్ మీకు వచ్చినప్పుడు కలవండి. ఓ వారం 15 రోజులు మందు పెట్టడానికి ఇస్తామండి, అది చక్కగా అయిపోతుందండి, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అంగం స్తంభించినప్పుడే వంకర అవుతుంది, మెత్తగా ఉన్నప్పుడు ఏముండదండి, చక్కగానే ఉంటుంది. అది భయపడాల్సిన అవసరం లేదండి, దానికి చికిత్స జరుగుతుంది, మంచిగా పూర్తి చికిత్స. రైట్ సార్. గుంటూరు నుంచి ప్రసాద్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే అండి. చెప్పండి. చెప్పండి సార్, మీ సమస్య ఏంటి చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు. హలో చెప్పండి, మీ సమస్యను చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు. ఏమండి ఇది? నా అంగం మెత్తగా ఉంటుందండి. అచ్చా, మీ ఏజ్ ఎంత అండి? 22 అండి. మ్యారేజ్ అయిందా?
లేదండి. అంటే ఆల్కహాల్ సిగరెట్ ఆర్ స్మోకింగ్ ఏమైనా అలవాటు ఉన్నాయా అండి? ఏం లేదండి. హస్తప్రయోగం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు? ఫైవ్ ఇయర్స్ అలాంటి. అచ్చా, ఫైవ్ ఇయర్స్ చేస్తున్నారు. అతిగా అది కూడా ఎక్కువ చేసేవాళ్ళు? వన్ టూ టైమ్స్ వన్ డే. డైలీ టూ టైమ్స్? అచ్చా. ఇప్పుడు అంగం విస్తంభించినప్పుడు కూడా మెత్తగానే ఉంటుంది? మెత్తగా ఉంటుంది. ఎంత చేసినా సరే అది వీర్యం కారట్లేదండి. ఇంకా ఫోన్లో ఏమైనా అలాంటివి చూసి గట్టిగా చేస్తే కనుక అప్పుడు కొంచెం కారుతుంది. ఏం లేదండి, కొంచెం ఇది వీక్నెస్ అండి. అయితే స్తంభన సమస్యలు వచ్చినాయి మీకు, భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యునానీ సైన్స్ ఏం చెప్తుందంటే, అతిగా హస్తప్రయోగం చేయటం వల్ల మనకు అంగం విస్తంభించడానికి కారణాలు అయ్యే నాలుగు అవయవాలు ఉంటాయండి. ముఖ్యం వైటల్ ఆర్గన్స్ అంటారు దానికి. ముఖ్యంగా మెదడు, గుండె, లివర్, ఈ వృషణాలు అంటే టెస్టికల్స్. ఈ నాలుగు ఆరోగ్యంగా ఉన్నప్పుడే అంగం విస్తంభిస్తుందండి. ఈ నాలుగు ఎప్పుడు వీక్ అవుతాయంటే, అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో వీర్యం ద్వారా ఎనర్జీ పోతుంటుంది బాడీ నుంచి. అంటే ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళినప్పుడు అవుతుంది. మన మళ్ళీ స్త్రీతో కలిసినప్పుడు కాదండి, మన భార్యతో కలిసినప్పుడు కాదు, స్త్రీతో కలిసినప్పుడు కాదు, మన ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళి మనం చేస్తున్నాం చూడండి హస్తప్రయోగం. దానివల్ల కాంప్లికేషన్ వస్తుందండి. మీకు వచ్చింది, భయపడాల్సిన అవసరం లేదు. దీనికి పూర్తి చికిత్స ఉందండి. మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు కలవండి. ఈ ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని మీకు ఫోన్ చేయండి. మీకు ఇంకా ఏమైనా కావాలంటే ఇన్ఫర్మేషన్ ఫోన్ మీద ఇస్తారు. దాని తర్వాత వచ్చి కలవండి. ఏం కాదు, ఈ పూర్తి చికిత్స జరుగుతుందండి. మీ చిన్న వయసే, భయపడాల్సిన అవసరం లేదు. రైట్ సార్. హైదరాబాద్ నుంచి నవీన్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే నవీన్ గారు, చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్. ఆదర్శ్ చెప్పండి సార్. సార్ చెప్పండి మీ సమస్యను చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే చెప్పండి సార్. సార్ అది నాకు ఇప్పుడు పెళ్ళి అయ్యి 8 సంవత్సరాలు అవుతుంది సార్. ఏం సార్? పెళ్ళి 8 సంవత్సరాలు? పెళ్ళి 8 సంవత్సరాలు. పెళ్ళి కొంచెం గట్టిగా చెప్పండి. సార్ నాకు ఇప్పుడు పెళ్ళి 8 సంవత్సరాలు సార్. ఓకే ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి. సార్ ఏంటంటే ఈ మధ్య ఒక 1 ఇయర్ నుండి డైలీ హస్తప్రయోగం చేసుకుంటున్నాను. 1 ఇయర్ నుంచి హస్తప్రయోగం చేస్తున్నారు? పెళ్ళి 8 సంవత్సరాలు అంటున్నారు. మళ్ళీ డైలీ అంటే 1 ఇయర్ నుంచి చేస్తున్నా, దానికి అర్థం కాలేదు. మనం అయితే ఏది అంటే ఇక ఈ పక్క పక్క కలిసేసరికల్లా వేరే ఒక ఆమె పరిచయం అయింది. దానివల్ల ఒకసారి పోయినా కానీ ఊరికే మనసు మొత్తం ఇక అటే వెళ్ళిపోతుంది అన్నట్టు. దానివల్ల ఏమన్నా నాకేమన్నా ఎఫెక్ట్ అవుతుంది? ఒకటి మళ్ళీ మేము తరచు కలుసుకున్నప్పుడు మా మిస్సెస్ ఉండి చాలా అది టార్చర్ అవుతుంది అన్నట్టు వాళ్ళకు. అది ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా నాకు? నేను ఎప్పుడు ఇది ఎప్పుడు అది ఏమన్నా అది కలుసుకున్నప్పుడు కూడా చాలా లేట్ అవుతుంది. దానివల్ల అనేది భయం అవుతుంది. వాళ్ళకేమన్నా ప్రాబ్లం అవుతుందా, నాకేమన్నా ప్రాబ్లం అవుతుందా? అంటే సెక్స్లో టైం ఎక్కువైతే ఏం భయపడాల్సిన అవసరం లేదు. హస్తప్రయోగం మాత్రం చేయబాకండి. భార్య 8 ఇయర్స్ అయింది పెళ్ళి, 8 ఇయర్స్ అవుతున్నాయని మీరే చెప్తున్నారు కదా. భార్య ఉన్నప్పుడు దాని అవసరం మనకు లేదు కదా, ఎందుకు చేయాలి అది? అది అంటే హస్తప్రయోగం అనే దురలవాటు, అది మానేసండి. మీకు ఏం సమస్య రాలేదు ఇప్పుడు, ఇప్పటివరకు రాలేదు మీరు చెప్పే ప్రకారం. వేరే కలయికలు అవి మాత్రం మానేసాయి. ఇప్పుడు మనం సభ్యతగా చెప్పాలంటే ఈ ప్లాట్ఫామ్ కాదండి దాని గురించి మాట్లాడడానికి. అట్లాంటి సమస్యల గురించి ప్రోత్సహించలేము మేము, కాబట్టి అవి మనం మానుకోవడమే బెటర్. సార్ ఇప్పుడు మనం చాలా కాల్స్ చూసాం, అందులో హస్తప్రయోగం గురించి కానీ లేకపోతే వేరే సరిగ్గా లేకపోవడం లేకపోతే అంగం స్తంభించకపోవడం, దీనికి మీరు ఏ విధంగా ట్రీట్మెంట్ అందిస్తారు? ట్రీట్మెంట్ యాక్చువల్గా మా దగ్గర ఇప్పుడు దాదాపు వచ్చే కేసులు ఏంటంటే స్తంభన సమస్యలు, ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్, శీర్ఘస్ఖలనం, సంతానం లేకపోవడం, ఈ మూడే. అంటే ఈ మూడు డిసీజెస్ మీద, అంటే ఈ మూడు అంటే ఎప్పుడు కాంప్లైంట్స్ తీసుకొని వచ్చే జనాలు ఇదే. దీనికి యునానీ వైద్యము పూర్తి చికిత్స ఉందండి. ఏ వయసులో ఒక డయాబెటిక్ అడ్వాన్స్ డయాబెటీస్ పేషెంట్ ఉంటే చెప్పలేము కానీ, ఏ వయసులో ఉన్నా దాదాపు మొత్తం ఇంపార్టెన్సీ వచ్చేసినా, మొత్తం అంటే తన బలం మొత్తం కోల్పోయినా మొత్తం పూర్తి చికిత్స జరుగుతుంది. దానికి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీ అందరితో చెప్పేది నేను ఒకటే, యునానీ మందులో శీర్ఘస్ఖలనం అనేది 15 రోజులు 20 రోజుల్లో దాదాపు పూర్తి చికిత్స జరుగుతుందండి. మీకు బలహీనత ఉంటే, సెక్స్లో బలహీనత ఉంటే 100 డేస్ మ్యాక్సిమం 100 డేస్ ట్రీట్మెంట్ ఉంటుందండి. భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ హస్తప్రయోగం వల్ల మీకు అంగం పాడైంది అనుకోండి, ఏమైనా అట్రాఫీ లాంటిది ఏమైనా చిక్కుపోయినట్టు కనిపించినా,
దానికి పెట్టే మందులు వస్తాయండి, పైన పైన తైలం లాంటి మందులు వస్తాయి. దానివల్ల పూర్తి చికిత్స జరుగుతుందండి. ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా సెక్స్ టైం పెట్టి పెంచుకోవచ్చు, బలం పెంచుకోవచ్చు, సంతానం అంటే వీర్యంలో కణాలు లేకపోతే అవి పెంచుకోవచ్చు, మోటిలిటీ పెంచుకోవచ్చు, ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా హాయిగా మీకు ఏమైనా సమస్యలు ఉంటాయి అంటే దాంపత్య సమస్యలు ఏమైనా గొడవలు ఉంటాయి అన్నీ దేవుదేవులు అన్నీ పోతాయండి. మీరు సార్ ఒకసారి వచ్చి హాస్పిటల్కి కలవండి, ఏ సమస్య ఉన్నా సెక్జువల్ సమస్య మాత్రం పూర్తి మొత్తం పోతాయండి. రైట్ డాక్టర్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి ప్రేక్షకులు అడిగిన సమస్యలకి చక్కటి సమాధానాలు ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సార్. చూశారు కదండి, నాంపల్లిలో డాక్టర్ గారి క్లినిక్ ఉంది. మీరు పర్సనల్గా వెళ్ళి సంప్రదించి మీ సమస్యలకు కూడా ట్రీట్మెంట్ అందజేస్తారు. ఇది ఇవాళ డాక్టర్ లైవ్ కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.